గుంటూరు అర్బన్ ఎస్పీగా కె ఆరిఫ్ హాఫీజ్ ఐపీఎస్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ గుంటూరు అర్బన్ లో శాంతి భద్రతలు విషయమై ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదని, మహిళలపై నేరాల ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీగా తనకు గుంటూరు జిల్లాపై పూర్తిగా పట్టు ఉందని, అలాగే గుంటూరు అర్బన్ లో సమస్యలపై పరిస్థితులపై తనకు అవగాహన ఉందని, తమ పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుని గుంటూరు అర్బన్ కు మంచి పేరు తీసుకొస్తామని ఆయన ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆరిఫ్ ఫకీర్. నేను 2015 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. నేను నా ఫస్ట్ పోస్టింగ్ నర్సీపట్నం ఏఎస్పీగా చేశాను. తర్వాత ఓఎస్డీ ఈస్ట్ గోదావరి. దాని తర్వాత ట్రాన్స్ఫర్ మీద ఎస్పీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గుంటూరు రూరల్ అర్బన్గా పనిచేశాను. సో ఇప్పుడు మనకి ఈరోజు నేను గుంటూరు అర్బన్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను. సో ఐ థ్యాంక్ ది గవర్నమెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, డీజీపీ సార్, ఆనరబుల్ సీఎం సార్, ఎవ్రీబడి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు సర్వ్ ద పీపుల్. సో ఆల్రెడీ నేను గుంటూరులో చేశాను కాబట్టి కొద్ది నాకు కొద్దిగా అవమానం ఉంది జిల్లా మీద. ఎట్లా ఉన్నాయి ఇష్యూస్ ఏమి ఉన్నాయి? సో మన నా టీమ్తో అడిషనల్ ఎస్పీ ఎస్డిపిఓ కమ్ టు ది లాస్ట్ టైం అందరితో కలిసి వీ విల్ వర్క్ ఫర్ ది బెటరింగ్ ది సొసైటీ విత్ వాట్ బెస్ట్ వీ కెన్ డూ మన పోలీస్ పరంగా. సో విల్ బి ఓపెన్ టు పబ్లిక్ గ్రీవెన్సెస్ ఎప్పుడైనా ఎవరైనా మనకి కాంటాక్ట్ చేయొచ్చు గ్రీవెన్స్తో. సో మై టీమ్ విల్ ఆల్వేస్ బి అవైలబుల్. ఐ విల్ ఇన్షూర్ దట్ యూ విల్ ట్రై టు గివ్ బెస్ట్ డెలివరీ ఆఫ్ సర్వీస్ మన డిపార్ట్మెంట్ నుంచి. సో ఇది సెట్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక ఇయర్ పైననే చేశాను నేను గుంటూరు రూరల్ అర్బన్ జిల్లా. సో నాకు జిల్లా మీద టోపోగ్రఫీ మీద అవమానం ఉంది. ఎట్లా ఏం ఇష్యూస్ ఉన్నాయి? గాంజా ఉండొచ్చు, గుట్కా ఉండొచ్చు, నాటు సరే, ఐడి లిక్కర్, ఎన్డీపీఎల్, గోవా, తెలంగాణ. సో ఆల్రెడీ మీకు తెలుసు మనము ఐసీబీలో చాలాసేపు పట్టుకున్నాము, బాగా పట్టుకున్నాము. గోవా లిక్కర్, ఎన్డీపీఎల్ లిక్కర్, గాంజాయి కూడా ఇంక్లూడింగ్ సింథటిక్ డ్రగ్స్. సో ఇష్యూస్ మీద అవమానం ఉంది కాబట్టి ఐల్ బీ నా బెటర్ పొజిషన్ టు అసెస్ ద సిచ్యువేషన్ అండ్ టేక్ బెటర్ స్టెప్స్ విత్ రిగార్డ్ టు ఇన్వెస్ట్. ఎంతవరకు అదనపు ఎస్పీగా మీరు ఇక్కడ విధులు నిర్వహించారు, ఇప్పుడు ఎస్పీగా ప్రమోట్ అయ్యారు కొద్దిసేపటి, అంటే రూరల్ ఎస్పీ గున్ని అటువైపు చూసుకుంటే ఉన్న డిఐజీ త్రివక్మ వాళ్ళతో కలిసి పనిచేయడం అంటే జర్నీ ఎలా వాళ్ళతో ఇప్పుడు ఎస్పీగా కలిసి పనిచేయాల్సి ఉంటుంది, జర్నీ ఎలా? సో నేను ఆల్రెడీ నా అనుభవం ప్రకారం నేను అడిషనల్ ఎస్పీ ఉన్నప్పుడు మా ఎస్పీ గారు విశాల్ గున్ని సార్, డిఐజీ త్రివిక్రమ సార్ బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్తో మనము బాగా చేసాం ఎస్సీబీలో. అంటే మీరు కూడా చాలాసేపు వచ్చారు ప్రెస్ మీట్కి, ఆల్మోస్ట్ 23,000 బాటిల్, 14,000, 17,000. సో సర్స్తో నేను ఆల్రెడీ పనిచేశాను అండ్ ఐమ్ షూర్ దట్ విల్ గివ్ మీ ద సేమ్ సపోర్ట్, ఎక్స్టెండ్ ద సేమ్ సపోర్ట్ డ్యూరింగ్ దిస్ టైం. కోసం సెకండ్ శాంతి భద్రత విఘాతం కలిగిస్తే వాళ్ళకి ఏం చెప్తున్నారు? అంటే నేను శాంతి భద్రత పరంగా చూస్తే టిల్ నో లాస్ట్ 1 ఇయర్ నో ఎన్ఫోర్స్మెంట్ మీద ప్రత్యేక పనిచేశాను నేను, నాట్ లా అండ్ ఆర్డర్. బట్ ఉన్న జిల్లాలో ఉన్నాను కాబట్టి నాకు అవమానం ఉంది ఎక్కడ ఏం ఇష్యూస్ ఉంటాయి. సో ఇప్పుడు నా అడిషనల్ ఎస్పీస్ ఎస్డిపిఎస్తో నేను ఒక మీటింగ్ పెట్టేసి వాళ్ళ సబ్డివిజన్లో ఏమున్న ఇష్యూస్ ఒకసారి అవమానం కలుగుతుంది, ఐ బీ ఇన్ అ బెటర్ పొజిషన్ టు అసెస్ ద సిచ్యువేషన్.
అంటే అందరికీ తెలుసు పోలీస్ ఆర్ వన్ ఆఫ్ ది ఫ్రంట్ లైన్ వర్కర్స్. కోవిడ్ విత్ లాస్ట్ 1 ఇయర్ నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా చేస్తున్నారు, బాగా ధైర్యంగా విత్ లాట్ ఆఫ్ బ్రేవరీ పనిచేస్తున్నారు. సో వీ విల్ ఎక్స్టెండ్ దెమ్ ఆల్ పాసిబుల్ సపోర్ట్. జస్ట్ పోలీస్ సిబ్బంది కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా మనం అన్ని సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తాము. సో పబ్లిక్తో రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు మనకి కర్ఫ్యూ మళ్ళీ ఎక్స్టెండ్ అయింది జూన్ 10 వరకు. సో దయచేసి అందరూ నిబంధనలు పాటించండి. లాస్ట్ 2 ఇయర్స్గా మీరు సెఫ్ మీదే మీకు గ్రిప్ ఉంది.